మావోయిస్ట్ కటకం సుదర్శన్ గారు చనిపోయినారు, మనకు ఆల్రెడీ అంత విషయం అంతా తెలుసు. కాకపోతే ఈ విషయాలన్నీ అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది కనుక్కుందాం. మనతో పాటు చిన్న జర్నలిస్ట్ నాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ ఫస్ట్ చెబితే ఇతని స్టోరీ చెప్పండి, నెంబర్ టూ మీకు ఆయనతో ఉన్న అనుబంధం చెప్పండి, తర్వాత విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇతని స్టోరీ బయోగ్రఫీ ఏంటి? యాక్చువల్గా ఆయన 69 ఏళ్ళు ఇప్పుడు. ఆయన మొన్న చనిపోయారు, 31st చనిపోయారని సండే అంటే నిన్న డిక్లేర్ చేశారు. అబ్బాయి 69 ఏళ్ళలో కూడా ఇంకా మావోయిస్టులాగా అడవిలో పరిగెత్తే వాళ్ళు ఉంటారా? చెప్తాను. సో అబ్బాయి అని సెంట్రల్ కమిటీ, మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ ఇన్ఛార్జ్ అబ్బాయి అనే పేరుతో ప్రకటన వచ్చింది. ఇలాగా 69 ఏళ్ళ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ అలియాస్ మోహన్ అలియాస్ ధూల్ దాదా, ఆయన్ని దండకారణ్యంలో ట్రైబల్స్ ధూల్ దాదా అని పిలుస్తారంట. సో అలా వచ్చింది. అంటే మావోయిస్టులు ప్రతి ఒక్కరికి కనీసం 3-4 పేర్లు ఉంటాయి, మారు పేర్లు, అసలు పేరు కంటే కూడా అక్కడ పోయినప్పుడు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి, ఈ ఏరియాలో ఫేమస్ అయితే ఒక పేరు ఇంకో ఏరియాలో మారుస్తా ఉంటారు. ఎవరు చెప్తారు లేదన్నా, ఎవరన్నా పాపులర్ వాళ్ళు చనిపోతే వాళ్ళ పేర్లు వీళ్ళు పెట్టుకుంటారు మళ్ళీ. అవునా? ఇప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళ పార్టీలో ఎవరైనా చనిపోయారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అరుణక్క అనే ఒక ఆవిడ చనిపోతే చాలామంది అరుణక్కలు పేర్లు పెట్టుకుంటారు. వీళ్ళందరూ పేర్లు కూడా అరుణక్కే, వాళ్ళ జ్ఞాపకార్థం అట్లా ఉంటుంది. సో అలాగా సుదర్శన్ అనే వ్యక్తి 1954లో బెల్లంపల్లిలో కనాల్ బస్తీ మా ఊరే బెల్లంపల్లి అక్కడ పుట్టాడు. సో ఆయన అక్కడ ప్రైమరీ అదంతా చదువుకున్నాక వరంగల్లో పాలిటెక్నిక్ కాలేజీలో చదివాడు. ఆ చదువుతున్నప్పుడే ఆర్ఎస్యు అని ఉండేది అప్పుడు, రాడికల్ స్టూడెంట్ యూనియన్. అంటే అప్పుడు ఏంటంటే నక్సలైట్లు అనే వాళ్ళని పీపుల్స్ వార్ అని పిలిచేవాళ్ళు, సిపిఐ ఎమ్మెల్ పీపుల్స్ వార్. వాళ్ళేమో ఆయుధాలు బట్టి అడవుల్లో కావచ్చు లేకపోతే జనంలో కావచ్చు ఏదైనా ఆయుధాలు దళాల్లాగా ఉండేవాళ్ళు. వాళ్ళకి కొన్ని ప్రజా సంఘాలు అంటారు. అంటే విద్యార్థుల్లో పనిచేసేది ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్ యూనియన్, యువతలో పనిచేసేది ఆర్వైఎల్ రాడికల్ యూత్ లీగ్, రైతుల్లో పనిచేసే రైతు కూలీ సంఘం, రచయితల్లో విప్లవ రచిత సంఘం, హక్కుల్లో పౌర హక్కుల సంఘం, ఇలాంటి ప్రజా సంఘాలు ఉన్నాయి. ఈయన ఆర్ఎస్యులో ఉన్నారు. సో ఉండి అక్కడ ఏం జరిగిందంటే ఆ టైంలో రాజేశ్వరి అనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఊరేసుకొని. దానికి కారణం ఆమె మీద అత్యాచారం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈయన గట్టిగా పోరాటం చేశాడు విద్యార్థులంతా ఆక్యుపై చేసి. అది ఈయన ప్రధానంగా అప్పుడే ఈయన కొంత నాయకత్వ లక్షణాలు ఈయనలో ఇది కనిపించినాయన్నమాట. అలాగా చూసి వాళ్ళు ఏం చేశారంటే ఈయన మెల్లగా అండర్ గ్రౌండ్లోకి పిలిచారు. అంటే పీపుల్స్ వార్ అనేది బేసిక్గా అండర్ గ్రౌండ్ పార్టీ, అంటే పోలీసులకు వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది. సో ఈయన వరంగల్లో పాలిటెక్నిక్ కాలేజ్ చదివాడు. ఆ చదువుతున్నప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. అదేంటంటే రాజేశ్వరి అనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. దానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి మీద కొంతమంది అత్యాచారం చేశారని తెలిసిందన్నమాట. అప్పుడు ఆ సంఘటనకు వ్యతిరేకంగా గిరిజన యువతి దోషుల్ని శిక్షించాలని కటకం సుదర్శన్ పెద్ద ఎత్తున విద్యార్థులను ఆర్గనైజ్ చేసి అక్కడ పోరాటాలు చేశారు. అంటే ఆయన మావోయిస్ట్ కాకముందు, యా మావోయిస్ట్ అనేది పార్టీ ఒకటి ఉంటుందండి, వాళ్ళ అనుబంధ సంఘాలు కొన్ని ఉంటాయి. అంటే ఈయన ఉద్యమం చేస్తున్నాడు అంటే జనాల్లోకి వస్తుంది, జనాల్లో ఉన్నాడు ఈయన. అంటే ఇప్పుడు మావోయిస్ట్ అప్పుడు మావోయిస్ట్ పార్టీ కాదు, దాని పేరు అప్పుడు సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్. అప్పుడు నక్సలైట్లు అనేవాళ్ళు వాళ్ళని అప్పటికి. ఇది ఎప్పుడు నేను మాట్లాడేది 1978 ఆ ప్రాంతంలో జరిగిన సంఘటన. సో అప్పుడు ఈయన విద్యార్థి సంఘంలో పనిచేసేవాడు, దాని పేరు రాడికల్ స్టూడెంట్ యూనియన్. సో ఈయన ఆ సంఘంలో పనిచేస్తూ ఈమె ఈ రాజేశ్వరి చావుకు వ్యతిరేకంగా, అత్యాచారానికి వ్యతిరేకంగా విద్యార్థులంతా సమీకరించి పోరాడారు. ఎప్పుడైనా కూడా విద్యార్థి సంఘాల్లో చురుగ్గా ఉన్న వాళ్ళని ఈ నక్సలైట్లు ఏం చేస్తారంటే వీడు మన పార్టీలోకి అండర్ గ్రౌండ్లోకి వస్తే బాగుంటుంది ఇట్లాంటి లీడర్స్ అని చెప్పి మెల్లగా వాళ్ళని తీసుకుంటారన్నమాట. అలాగే ఈయన మెల్లగా జన్నారం అనే ఏరియాలో నక్సలైట్గా ఈయన జాయిన్ అయ్యాడు, అండర్ గ్రౌండ్ మూమెంట్లో జాయిన్ అయ్యాడు. అక్కడే బెల్లంపల్లి పరిసరాల్లోనే ఉంటుంది జన్నారం. యా అక్కడ జాయిన్ అయ్యాడు. అక్కడ నుంచి ఈయన మెల్లమెల్లగా గ్రోత్ అంటే ఉద్యమంలో ఎదుగుతూ వచ్చాడు. స్టార్టింగ్ మెంబర్, తర్వాత టీమ్ లీడర్, అట్లా. అంటే మామూలుగా ఏంటంటే ఫస్ట్ సిఓ అంటారు. సిఓ అంటే సెంట్రల్ ఆర్గనైజర్, సిఓ అంటారు. దాని తర్వాత
జిల్లా కమిటీ మెంబర్ అంటారు. అంటే ఇప్పుడు మీరు అందులో ఉన్నారు కాబట్టి ఆ పోస్టులు ఏంటో చెప్పండి. జిల్లా కమిటీ మెంబర్ తర్వాత జిల్లా కమిటీ సెక్రటరీ. జిల్లా కమిటీ మెంబర్ అంటే ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న మావోయిస్టులు అందరూ వేరే వేరే గ్రామాల నుంచి వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడానికి ఒక ఇతనే హెడ్ ఒక కమిటీ ఉంటది. ఒక 5 మంది అనుకోండి, 5 మందిలో ఒకడు, 5 మందికి లీడర్ కాదు. తర్వాత జిల్లా కమిటీ సెక్రటరీ, 5 మందికి సెక్రటరీ. అప్పట్లో ఆదిలాబాద్ అని ఉండేది, ఆదిలాబాద్ జిల్లా కమిటీకి ఈయన సెక్రటరీ అయ్యాడు. తర్వాత జోన్ అంటారు, జోనల్ కమిటీ అంటే 2-3 జిల్లాలు కలిపి ఒక జోన్ గా అడవి ప్రాంతాన్ని ఇట్లా మ్యాప్ వేసుకొని ఒక జోన్, ఆ జోన్ కి మళ్ళీ ఈయన సెక్రటరీ. అలా ఉండి 1987లో దండకారణ్యానికి ఈయన పంపించారు. దండకారణ్యం అనేది దాదాపు 92,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం, అంటే ఒక బంగ్లాదేశ్ అంత వైశాల్యం ఉంటుంది. ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర బార్డర్ వరకు, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్, దాదాపు 7-8 రాష్ట్రాల బార్డర్ అంటే అది ఒక బంగ్లాదేశ్ అటవీ ప్రాంతమే. అటవీ ప్రాంతం ప్రధానంగా బంగ్లాదేశ్ అంత వైశాల్యం ఉంటుంది. దీంట్లో 80స్లో వీళ్ళ ఉద్యమం అక్కడ విస్తరించింది. యాక్చువల్గా అది పెద్ద కథ చెప్పాలంటే, దండకారణ్యానికి ఎందుకు దళాలను పంపించాడు కొండపల్లి సీతారామయ్య అంటే, లోతట్టు ప్రాంతం అంటారు, అంటే ఉద్యమం వేరే చోట జరుగుతున్నప్పుడు దానికి సపోర్ట్గా ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేది చైనాలో మావో చెప్పాడనమాట. అలాగా కొండపల్లి సీతారామయ్య ఇక్కడ దండకారణ్యాన్ని ఎంచుకున్నాడు. అంటే అది లోతట్టు అంటే సపోర్టింగ్ ప్రాంతం అంటే, ఎంత కాదన్నా ఒక మంచి అటవీ ప్రాంతం ఎవరికి దొరకకుండా దగ్గర సెక్యూరిటీ ఉంటుంది. దేనికి పనికి వస్తుంది అంటే, ఎవరైనా గాయపడ్డారనుకోండి ఇక్కడ వచ్చి షెల్టర్ తీసుకోవచ్చు, అట్లాగే ఇక్కడ కొన్ని ఆయుధాలు తయారు చేసుకోవచ్చు, అట్లాగే పత్రికలు వాటికి సంబంధించిన బుక్స్ అవన్నీ కూడా ఇక్కడ ప్రింట్ చేయొచ్చు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ఆయన ఏం చేశాడంటే, దాదాపు 7 దళాలని అక్కడికి పంపించాడు 80లో. అట్లా అది డెవలప్ అవుతా వచ్చింది. డెవలప్ అయ్యే క్రమంలో సుదర్శన్ కూడా అక్కడికి పంపించారు. ఈ దళాల మోటివ్ ఏంటి? దళాల మోటివ్ గ్రామాల్లో ఒక దళం అనేది 60 కిలోమీటర్ల రేడియస్లో తిరుగుతుంది. ఎందుకు? అసలు వీళ్ళ మోటివ్ మొత్తం మోటివే ఏంటంటే, విప్లవం అంటే అర్థమేందంటే, ఇప్పుడున్న ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం, దోపిడీ వ్యవస్థ అని పెట్టుబడిదారులు భూస్వాములు కలిసి ప్రజల్ని దోచుకుంటున్నారని, ఈ దీని నుంచి విముక్తి చేయడనేది వాళ్ళ ప్రధానమైన కర్తవ్యం. దీన్ని వాళ్ళు ఫస్ట్ ప్రజాస్వామిక విప్లవం అంటారు, నూతన ప్రజాస్వామిక విప్లవం, న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ అని పేరు పెట్టారు. దీని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సోషలిజం వైపు వాళ్ళు వెళ్తారనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే, దోపిడీ జరుగుతూ ఉంది సమాజంలో, దోపిడీ నుంచి ప్రజల్ని విముక్తి చేయాలనేది వాళ్ళ లక్ష్యం. ఈ దోపిడీ రకరకాల రూపంలో ఉంటుంది. గ్రామాల్లో ఎలాగ ఉంటుంది, చాలామంది చేతిలో భూమి ఉండదు, కొంతమంది చేతిలో భూమి అధికారం ఉంటుంది. వాళ్ళు వీళ్ళని మిగతా కార్మిక రైతు కూలీలను కావచ్చు, కార్మికులను కావచ్చు, వాళ్ళు దోచుకుంటుంటారు. సో ఈ దళం ఏం చేస్తుంది, ఆ గ్రామంలో ఉన్నప్పుడు ఆ భూస్వామికి వ్యతిరేకంగా వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి పోరాటం చేస్తుంది. వాడు చెప్పిన మాట వినకపోతే వాడిని చంపేస్తారు. వాళ్ళకి వాళ్ళకు సెటిల్మెంట్ చేయడం వరకు ఓకే, అండ్ మాట వినకపోతే చంపేయడం ఎందుకు? అది కూడా వాళ్ళ వర్గశత్రు నిర్మూలన అంటారు దాన్ని. అంటే గట్టిగా టార్చర్ చేసైనా ఇప్పించవచ్చు కదా. అదే, ఇవన్నీ అయిపోయినాక అల్టిమేట్గా నేను చెప్తుండేది, అన్నీ చేస్తారు, అన్నీ చేసి వినలేదు, అతను కూడా పోలీసులను ఉపయోగిస్తున్నాడు, అతను వీళ్ళల్లో కొంతమందిని చంపాడు అనుకోండి, అటువంటిప్పుడు మాత్రమే చంపుతారు ఎక్స్ట్రీమ్ కేసెస్లో. ఓకే, మరి ఎదురు తిరిగి పోలీసులను పిలిపిస్తారు వాళ్ళు, వీళ్ళని కొంతమందిని చంపుతారు, లేదంటే వీళ్ళ స్త్రీలను రేప్ చేయిస్తారు, ఇలాగంతా జరుగుతాయి అన్నమాట. సరే, ఇదంతా మనం చెప్పుకోవాలంటే ఇంకొక రోజు చెప్పుకుందాం. సో బేసిక్గా సుదర్శన్ అలాగా ఎదిగి దండకారణ్యంలో లీడర్ అయ్యాడు. ఆ తర్వాత సెంట్రల్ కమిటీలో మెంబర్ అయ్యాడు. చనిపోయే నాటికి అంటే మొన్నటికి ఆయన స్థానం ఏంటంటే, ఈ సెంట్రల్ కమిటీలో పాలిట్ బ్యూరో అనే ఒక విభాగం ఉంటుంది, అందులో 14 మంది ఉంటారు మొత్తం దేశం. వాళ్ళ డ్యూటీస్ ఏంటి? వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేయడమే, ఒక్కొక్కరు పంచుకుంటారు ఈ ఏరియాలో నువ్వు, ఈ జిల్లాలు నువ్వు అని. సో వీటన్నిటికీ ఒక హయ్యర్ స్టాండర్డ్ ఏజ్ గొప్ప అండ్ ఆల్రెడీ చాలా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి స్థాయికి వచ్చాడు. రెండవది, సెంట్రల్ మిలిటరీ కమిషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది వీళ్ళదే. మిలిటరీ కమిషన్ ఏంటంటే, మొత్తము దేశంలో ఉండే మావోయిస్టులకి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం, మిలిటరీ ట్రైనింగ్ అంటే గన్స్ ఫైరింగ్ కావచ్చు, గన్ రిపేర్ కావచ్చు,
అది అట్లాంటిది ఇవ్వడం. రెండవది కొన్ని ఆయుధాలు తయారు చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ గ్రెనేడ్ వీళ్ళే తయారు చేస్తారు. అంటే మామూలుగా మిలిటరీలో హ్యాండ్ గ్రెనేడ్ అయితే అక్యురసీ ఉంటుంది, ఆ పిన్ను తీసేసిన తర్వాత విసిరేసినప్పుడు 7 సెకండ్లలో అది పేలుతుంది. కానీ వీళ్ళ హ్యాండ్ గ్రెనేడ్కి అక్యురసీ ఉండదు, అంటే అంత అక్యురేట్ టెక్నాలజీ వీళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు మన రాయలసీమ నాటు బాంబుల కంటే ఫాస్ట్, ఇది పవర్ఫుల్ అండి. గ్రెనేడ్ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది బాంబు కంటే కూడా. కనీసం ఒక టెరిటరీని ధ్వంసం చేయగలదు అది. సో అది హ్యాండ్ గ్రెనేడ్లు. తర్వాత రాకెట్ లాంచర్లు కూడా వీళ్ళే తయారు చేస్తారు. తర్వాత తపంచ అంటారు, షార్ట్ 12 బోర్ గన్ అంటారు వాటిని, షార్ట్ గన్ అంటారు. ఆ తపంచను కూడా వీళ్ళే తయారు చేస్తారు. అంటే లైక్ ఇలా అదొక స్మాల్ గన్ ఇట్లా వేసి ఏదో నొక్కి ఇట్లా పెట్టి కాలుస్తారు, అంతే. దాంట్లో బుల్లెట్ వేస్తారు, అదే. దాని ధ్వంసం మాత్రం విద్రుతంగా ఉంటుంది, చాలా ఎక్స్ట్రా. అది ఇదొక గన్ అన్నమాట. ఇలాంటి కొన్ని వెపన్స్ తయారు చేస్తారు. సో ఈయన దాన్ని మిలిటరీ కమిషన్ అంటారు. అట్లాగే ఏమైనా అటాక్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు వస్తున్నారు, 100 మంది వస్తున్నారు దండకారణ్యంలో, వాళ్ళని ఎలా అటాక్ చేయాలి, మందుపాత్ర ఎలా పెట్టాలి, లేదా క్లేమోర్ మైన్ అంటారు, సైడ్లలో రాళ్ళ కానీ అట్లా స్లైడ్లో క్లేమోర్ మైన్ అనేది పెడతారు. సో ఇవన్నీ ఎలా పెట్టాలి, ఈ ఈ ట్రైనింగ్ ఇచ్చేదానికోసం మిలిటరీ కమిషన్ అనే ఒకటి ఉంటుంది. వాళ్ళు జంగ్ అనే ఒక పత్రిక కూడా నడుపుతారు. ఈ మిలిటరీ కమిషన్ కూడా ఈయన హెడ్గా పనిచేశారు. బికాజ్ 69 ఏళ్ళు అంటే అన్ని చూసి చూసి ఉన్నాడు, అంటే ఈయనకి ముందు నుంచి కూడా మిలిటరీ యాంగిల్లో ఎక్స్పర్ట్ అండి. నేను ఆయన కలిసింది వచ్చి 95లో 16 రోజులు మీతో ఆయన 16 రోజులు నేను ఆయనతో ఉన్నాను. ఆయనతో అంటే ఒకటితో కాదు, 16 రోజులు 120 మంది ఉన్నాం మేము. అప్పుడు ఒక కాన్ఫరెన్స్ అనమాట, అది స్టేట్ కాన్ఫరెన్స్. అందులో నేను కూడా విద్యార్థి విభాగం నుంచి నేను డెలిగేట్గా వెళ్ళాను. దాంట్లో ఆయన 16 రోజులు ఆయన కూడా ఉన్నారు. అప్పుడు చూసింది ఏంటంటే ఆయన చాలా దృఢంగా ఉండేవాడు మనిషి, అప్పట్లో యంగ్ యంగ్గా దృఢంగా ఉండేవాడు. రెండోది అందరి దగ్గర 303 రైఫిల్, 410 మస్కిట్, తర్వాత AK-47 ఇలాంటి రైఫిల్స్. డిఫరెన్స్ ఏంటి 303 ఇవన్నీ అంటే? అవన్నీ ఏంటంటే వాటి పవర్లో డిఫరెన్స్ ఉంటుంది, రేంజ్, తర్వాత బుల్లెట్ ఇది ఇవన్నీ. ఇదేమో ఈయన దగ్గర మాత్రమే, ఈయన దగ్గర ఒక్కరి దగ్గర మాత్రమే SLR ఉండేది. SLR అంటే సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ అంటారు. దాంట్లో 20 బుల్లెట్లు ఉంటాయి, 5.5 కేజీ బరువు ఉంటుంది అది. ఓహో, అంటే అది చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్, అది విధ్వంసం కూడా పవర్ఫుల్, పవర్ఫుల్. అది ఈయన దగ్గర ఒకటే ఉండేది, అందుకని మేమంతా ఈయన్ని పెద్ద హీరోలాగా చూసేవాళ్ళం. ఎందుకంటే ఈయన దగ్గర అది ఎవరి దగ్గర లేదు అది. సో దాన్ని పట్టుకొని తిరిగేవాడు ఈయన, దృఢంగా మనిషి. ఎక్సర్సైజెస్ అంతా కూడా క్యాంపులో మామూలుగా ఎక్సర్సైజ్ చేయిస్తారు, ఆ ఎక్సర్సైజ్ అంతా కూడా ఈయనే చేయించేవాడు అనమాట. ఆ ఏజ్లో కూడా? ఆ ఏజ్లో, అప్పట్లో, అప్పుడు యంగే కదా ఆ టైంలో, అంటే 40-50 అయినా కూడా యంగ్. మామూలుగా యావరేజ్ ఏది మావోయిస్ట్లో 27 అండి, యంగే ఎక్కువ ఉంటారు. ముసలాళ్ళు అయితే చనిపోతారు యాక్చువల్. సో అప్పుడు అలా ఆయన ఇదాను. తర్వాత ఈ క్యాంపులు జరిగినప్పుడు డిఫెన్స్ టెంట్ అని ఒకటి తయారు చేస్తారండి. డిఫెన్స్ టెంట్ అంటే ఏంటంటే, ఆ క్యాంపులో 120 మంది ఉంటారు కదా, ఈ 16 రోజుల్లో ఎప్పుడైనా ఎనిమీ అటాక్, అంటే మిలిటరీ కావచ్చు పోలీసులు కావచ్చు క్యాంపు మీద అటాక్ చేస్తే, ఫస్ట్ ఎవరు ఫైట్ చేయాలి వాళ్ళకి వ్యతిరేకంగా అనేది ముందే డిసైడ్ అవుతారు Day 1లోనే. ఇప్పుడు ఒక క్యాంపు ఈరోజు వెళ్తాము, ఆ క్యాంప్ సెట్ చేస్తాము. క్యాంప్ సెట్ చేసినప్పుడే డిఫెన్స్ టీమ్ అనేది ఒకదాన్ని సెలెక్ట్ చేస్తారు ఈ 120 మందిలో. అది ఎవరంటే బెస్ట్ అనమాట, అంటే ఫైరింగ్లో కానీ ఎక్స్పీరియన్స్లో కానీ అనేక ఎన్కౌంటర్లలో ఉన్న వాళ్ళు కానీ ఇలాగ బెస్ట్ టీముని సెలెక్ట్ చేసి ఒక డిఫెన్స్ టెంట్ క్రియేట్ చేస్తారు. ఆ డిఫెన్స్కి కూడా ఈయన నాయకుడు అనమాట ఆ క్యాంప్లో. ఓకే, ది బెస్ట్ని సెలెక్ట్ చేసే నాయకుడు అంటే ఈయన ఇంకెంత బెస్ట్. యా ఖచ్చితంగా. సో సెలెక్ట్ చేస్తారు, అంటే ఎప్పుడైనా పోలీసులు కానీ మిలిటరీ కానీ అటాక్ చేసినప్పుడు ఈ డిఫెన్స్ టీం ముందెళ్ళి ఫైట్ చేస్తుంది వాళ్ళతో, మిగతా వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి వీళ్ళు పోరాడతారనమాట. వాళ్ళకి తగిన ఆయుధాలు అవన్నీ ఉంటాయి, సపరేట్గా ఫుడ్ కూడా రెడీగా ఉంటుంది వాళ్ళకి. కిట్లో పెట్టే డైలీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేస్తారు మొత్తం ఆహార పదార్థాలు కూడా. ఒకవేళ పారిపోవాలంటే 5-6 రోజులు అడవుల్లో నీళ్లు లేకుండా పారిపోవాలి. ఇంకొక చిన్న డౌట్ నాకే కాదు జనాలకు కూడా, ఇప్పుడు అంత సిట్యువేషన్ జనాలు రెగ్యులర్గా మీరు తిరిగే టైంలో అంటే
ఏ ఊరు నుంచో ఎవరో ఒకరు ఫుడ్ ఇస్తారు. సరే, క్రిటికల్ సిట్యువేషన్లో ఒక 1 మంత్ ఉంటుంది, ఆ టైంలో మిమ్మల్ని చేరుకోవడమే చాలా కష్టం. అట్లాంటి ఆ టైంలో మీకు ఫుడ్ ఎవరు వండి పెడతారు? ఫుడ్ ఇంకా అడవిలో బతకాలి. అంత క్రిటికల్ అంటే బయట నుంచి తెచ్చి అంత ధైర్యం కూడా ఎవరు చేయరు. ఎక్కడ చేస్తారంటే జంతువులను వేటాడడం ఒకటి ఉంటుంది, గన్స్ అవి ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళ దగ్గర జెలటిన్ స్టిక్స్ ఉంటాయి. జెలటిన్ స్టిక్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా వాటర్లో చేపలు ఉన్నాయనుకోండి, ఆ జెలటిన్ స్టిక్స్ వేస్తారు దాంట్లో, అది పేలుతుంది, చేపలన్నీ చచ్చిపోతాయి. ఒట్టి చేపలే అంటే రైస్ కర్రీ రైస్ ఏముండవు. అటుకులు ప్రతి బ్యాగ్ లో అటుకులు పెట్టుకుంటా ఉంటారు మామూలుగా. ఉంటాయి అటుకులు, ఏదో ఒకటి అటుకుల్ని ఎక్కువ అంటే సంచరించే టైంలో ఊరు వాళ్ళు హెల్ప్ చేస్తారు. క్యాంపులు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాంప్ అనుకోండి, ఇట్లాంటి క్రిటికల్ సిట్యుయేషన్ క్యాంపులు ఏం చేస్తారంటే ముందే సరుకులన్నీ తీసుకెళ్తారు, తీసుకెళ్ళి అక్కడ వండుతారు. పరిగెత్తడానికి కూడా శక్తి కావాలి కదా, అంటే బలమైన ఆహారం వండుతారు. అప్పుడు క్యాంపులు జరిగేటప్పుడు మంచి ఆహారం ఉంటుంది, అన్నీ ముందే ప్లాన్డ్గా కొనుక్కెళ్ళిపోతారు. అంతా డైలీ 3 పూట్ల ఆహారం ఉంటుంది, టీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అదేమి ఇబ్బంది ఉండదు. క్యాంపుల్లో లేనప్పుడు తప్పించుకొని తిరగాల్సి వచ్చినప్పుడు అది కూడా ముందే ప్లాన్ చేసుకుంటారు. మామూలుగా అడవి అంటే మనం అనుకునేది ఒట్టి అడవి కాదండి, అడవిలో కూడా ప్రజలు ఉంటారు. ప్రతి 10 కిలోమీటర్లకి ఎక్కడో చిన్న గూడెమో, ఒక 4 ఇండ్లో ఏదో ఒకటి ఉంటుంది, అది ఐడియా ఉంటుంది. అందులో మనకి కోవర్టులు ఉండే ఛాన్స్ ఉండదా? ఉంటారు దాంట్లో కూడా. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నా అంటే అడవిలో ట్రైబల్స్ కూడా దళంలో ఉంటారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎక్కడ పోవాలి, ఎలా కలవాలి, ఇవన్నీ అర్థమవుతుంది. మనం ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఆలోచిస్తా అది అందదు మనకి. అదే అదే అదేంటంటే ఆ లోకల్ ట్రైబల్స్ ఉంటారు, దళంలో కూడా ఉంటారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది. దళం కూడా అందరికీ అర్థమైపోతుంది, ఆడ పనిచేయడం వల్ల తెలిసిపోతుంది. ఒకరో ఇద్దరు కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అలవాటు అయిపోతారు. సో కొంత జంతువులను వేటాడడం అవి కూడా జరుగుతుంది. ఒక జంతువును వేటాడితే 2-3 రోజులు కూడా తినచ్చు, అంత ఇది ఉంటుంది, మాంసం ఉంటుంది, అది ఇంకా ప్రోటీనే కదా హైలీ. కాల్చుకొని ఒక్కోసారి పచ్చిగా కాల్చుకొని తినే సందర్భాలు కూడా ఉన్నాయి. అదే అదే అవి తినేస్తారు. మామూలుగా అయితే మిరప్పొడి అట్లాంటిది పెట్టుకుంటారు, ప్రతి కిట్లో ఉంటుంది అన్నమాట అటుకులు మిరప్పొడి అట్లాంటివి, అది పూసి తినేయడమే. సో ఒక రకంగా ఆది మానవులాగా కొన్నిసార్లు బతకాల్సి వస్తుంది, అది రేర్ సంఘటనలో. సో ఇలా ఉండేవాడు అండి సుదర్శన్. బేసిక్గా ఆయన ఎక్కువ మిలిటరీ ట్రైనింగ్లు అవి కూడా ఆయనే కండక్ట్ చేసేవాడు. సో మా ఇంకొకటి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏజ్ అయిపోయినాక అడవుల్లో ఎలా ఉంటుంది, ఎలా ఎక్కువ సార్లు వీళ్ళని వెటరన్స్ అంటారనమాట, పార్టీ భాషలో వెటరన్స్ అంటారు. ఏజ్ అయిపోయిన వాళ్ళని 60-70 ఏజ్ అయిపోయి వాళ్ళు నడవలేరు. ఒక్కొక్కసారి వాళ్ళ వల్ల దళానికి ఇబ్బందులు వస్తాయి, ఎందుకంటే వీళ్ళు కాపాడుకోవాలి, దళాన్ని కాపాడుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఒక దాన్ని అక్కడున్న కర్రలు అవి కొట్టి ఒక చిన్న దాన్ని పల్లకిలాగా తయారు చేస్తారు, డోలీలాగా తయారు చేసి దాని మీద పడుకోబెట్టి తీసుకెళ్ళిపోతారు ఇద్దరు ముగ్గురు. అట్లాంటివి కూడా జరుగుతాయి. అంత సిచ్యువేషన్ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే ఒక 60 ఏళ్ళు దాటినాక వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంటే ఎక్కడో ఒక చోట టౌన్లో వీళ్ళని పెట్టేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దండకారణం ఉంది, ఏ తెనాలి అనుకోండి, తెనాల్లోనో లేదా ఎక్కడ ఉద్యమం ఎక్కడా లేకుండా పీస్ఫుల్ ఉంటుంది, లేదా ఏ బెంగళూరు కోలార్లో వీళ్ళకి ఒక రూమ్ తీసి వీళ్ళు ఏమైనా చేసుకోగలితే ఒక చిన్న బంకు లాంటిది అంగడి పెట్టించేసి అక్కడ ఉండమంటారు, ఎప్పుడో కాంటాక్ట్ చేస్తారు వీళ్ళని, అట్లా కూడా పెడతారనమాట. అందువల్ల వాళ్ళు అక్కడ ఉండిపోతారు. మనం ఏమనుకుంటాం వీళ్ళు ఇంకా ఉద్యమంలో ఉన్నారనుకుంటాం, కానీ అలా కూడా పెడతారు వాళ్ళని, అంటే అడవుల్లో వాళ్ళ ఇబ్బందులు వస్తుంటే చేయలేకపోతే. కానీ సుదర్శన్ యాక్టివ్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. 69 ఏళ్ళకి కూడా చనిపోయే వరకు కూడా ఆయన ఉన్నాడు. ఆయనకి అయితే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లంగ్ ప్రాబ్లం ఉంది, డయాబెటీస్ ఉంది, అట్లాంటివి ఉన్నాయి ఆయనకి. మామూలుగా అడవుల్లోనే ఎక్కువ ఉండడం వల్ల నేను చూసింది ఏంటంటే ఎక్కువ ఈ టైఫాయిడ్ అండ్ మలేరియా మిక్స్ అయ్యి వస్తుంటాయి, కొండ జ్వరాలు అంటారు అంటే అవి, ఆ వాటర్ ఒక్కోసారి ఎక్కడంటే అక్కడ తాగాల్సి వస్తుంది, ఆ ప్రాబ్లం ఉంటుంది. రెండోది పుష్కలమైన వాటర్ ఉన్న చోట వీళ్ళు వెళ్ళకూడదు, ఎందుకంటే పోలీసులకు కూడా తెలుసు వీళ్ళు వాటర్ కోసం వస్తారని. అందుకని వాటర్ బాడీస్ ఉన్న చోట వాళ్ళు కూడా కాపేస్తారనమాట. అందుకని వీళ్ళు ఫుల్ వాటర్ బాడీస్ ఉన్న చోటకి వీళ్ళు వెళ్ళరు, ఎక్కడో చిన్న పాయ అట్లా పారుతుంటుంది, ఆ నీళ్ళు తాగాలి, అవి బాగుండవు, డర్టీగా ఉంటాయి ఒకసారి. అందువల్ల కూడా వీళ్ళకి టైఫాయిడ్ నేను చూసింది అయితే
ఒక్కొక్కసారి దళము ఒక 6 నెలలు 1 ఇయర్ కూడా టైఫాయిడ్తో బాధపడుతుంది. ఇట్లా పట్టుకుంటే కాలుతూ ఉంటుంది, కానీ వాళ్ళు 6 గంటలు నడిచొచ్చుంటారు. వాళ్ళకి వైద్యం చేయడానికి ఎవరు ఉంటారు? జనరల్గా దళంలోనే ఒకరిని తర్బీదిస్తారు, తర్వాత హోమియో కూడా కొంత వాడతారు, ఇంజెక్షన్లు ఇవ్వడం తర్బీదిస్తారు అన్నమాట. వాళ్ళ దగ్గర కిట్ ఉంటుంది, ప్రతి మెడికల్ కిట్ కూడా ఒకటి పెట్టుకుంటారు, ఫస్ట్ ఎయిడ్ కిట్టు. అట్లా ఎప్పుడైనా ఇప్పుడు మనం 10 రోజులు అడవిలో ఉండాలన్నా దానికి సంబంధించి ప్రిపేర్ అయ్యి వెళ్తామా లేదా, అట్లాగే వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి వాళ్ళకి ఆ ప్రిపరేషన్ అంతా ఉంటుంది. సో క్యాంప్ జరిగినప్పుడు ఒక్కోసారి బయట కూడా వాళ్ళకి ఫ్రెండ్గా ఎవరన్నా డాక్టర్ ఉంటే తీసుకెళ్తారు. నేను చెప్పిన క్యాంపులో అప్పట్లో కడప నుంచి ఒక డాక్టరు, నాకు ఇప్పుడు ఆయన పేరు గుర్తులేదు కానీ కడప నుంచి ఒక డాక్టర్ని తీసుకొచ్చాం, ఎంబీబీఎస్ డాక్టర్. ఒక మెడికల్ టెంట్ కూడా ఉంటుంది, అంటే హెల్త్ బాగాలేని వాళ్ళంతా ఆ టెంట్లో ఉంటారు, వాళ్ళకి బ్రెడ్ మిల్క్ అట్లాంటిది ఇస్తారు, సపరేట్గా వైద్యం చేస్తారు, అట్లా ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది అండి అది. సో అలా ఏజ్డ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ శక్తి మేరకు వాళ్ళకి పనిస్తారు బేసిక్గా. ఇప్పుడు ఈయన 4-5 పత్రికలు కూడా ఎడిటర్, ఆయన పీపుల్స్ వారు, పీపుల్స్ మార్చి ఇట్లాంటి పత్రికలు కూడా ఈయన ఎడిటర్గా పనిచేస్తాడు. అవి ఇన్సైడ్లో తిరుగుతుంటాయి, ఆ పత్రికలు వెబ్సైట్లో కూడా దొరుకుతాయి అన్నమాట. ఆ పత్రికలు కూడా ఈయన, అంటే నాకు తెలిసి ఈయన ఎక్కువ రోజులు అడవుల్లోనే ఫుల్ టైం ఉండడు, నేను చెప్పినట్టుగా ఎక్కడో ఒక సిటీలో ఉంటాడు, అప్పుడప్పుడు ఎప్పుడైనా అడవుల్లోకి వెళ్తాడు. అది నాకు తెలిసిన నా అండర్స్టాండింగ్ అది. ఎందుకంటే ఈయన 69 ఇయర్స్ కాబట్టి 24 అవర్స్ అడవుల్లో తిరగలేడు. ఇప్పుడు ఇతను ఎలా చనిపోయాడు యాక్చువల్గా? హార్ట్ అటాక్. అంతేకాని ఎవరు ఏమి లేదు, హార్ట్ అటాక్ చనిపోయాడు. దాంతో ఆయన అక్కడే దండకారంలో ఉన్నప్పుడే చనిపోయాడంట. దాంతో ఇప్పుడు మీ దళంలో అటాక్ వల్ల చనిపోయిన వాళ్ళు పక్కన పెడితే ఇలా హెల్త్ ఇష్యూల వల్ల చాలా మంది చనిపోతారు, హెల్త్ ఇష్యూస్, పాము. మీరేం చేస్తారు? ఏం లేదు, ఆ టైంలో వాళ్ళకి పాటలు పాడి వాళ్ళని అమరవీరులని వాళ్ళ గురించి చెప్పి చిన్న సమావేశం జరుపుతారు. అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది ఆ సమావేశం వాళ్ళ తోబుట్టుల్ని ఇంకా వాళ్ళని ఎవరిని పిలవడానికి కుదరదు, అతన్ని మొత్తం మీరే ఇంకా అంతే. వాళ్ళు నేను అలాగా ఒక్కసారి మాత్రం అతను మిస్ఫైర్ అయ్యి చనిపోయాడు. అంటే నేను ఉన్నప్పుడు క్యాంపులో, అదేంటంటే ఆయన సెంట్రీ పోస్ట్ ఉంటుంది, క్యాంపు జరిగేటప్పుడు 2-3 సెంట్రీ పోస్టులు ఉంటాయి. ఈయన ఒక సెంట్రీ పోస్ట్ దగ్గర సెంట్రీ అయిపోయి వెళ్ళబోతూ కొత్త సెంట్రీ వస్తారు కదా ఈయన్ని మార్చడాని కోసం, ఆ సెంట్రీతో కబుర్లు చెప్తూ గన్నుని ఇలా తుడుస్తున్నాడు. అది ఇలా వంగి తుడుస్తుంటే బాయినెట్ ఇక్కడ ఉంది, తుడుస్తున్నప్పుడు పొరపాటున ట్రిగ్గర్కి చేయదలేదు, అతనికి ఎక్స్పీరియన్స్ లేదు గన్తో, అది ఇక్కడ బుల్లెట్ వచ్చి తల ఎంతగా గొంతు మనం ఉరేసినట్టే మొక్కలైపోయింది తల. సో ఆయన అప్పుడు మేమేం చేసామంటే ఇంకా విలేజ్కి తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో పెట్టే పరిస్థితి లేదు, ఇంకా ఎంత చేసినా అంతే కదా. అందుకని అక్కడే ఆయన కర్రలంతా అందరూ నిశ్శబ్దంగా కర్రలు తీసుకొచ్చి ఒక దగ్గర ఆ కర్రలంతా పేర్చి ఆయన దాని మీద పడుకోబెట్టి ఆయనకు ఒక ఎర్ర గుడ్డ కప్పి చిన్నగా, అది కూడా ఎక్కువ గొంతుతో పాడకూడదు, ఎందుకంటే ఒకవేళ ఏమన్నా చుట్టుపక్కల ఎక్కడన్నా వినబడుతుంది కదా, అందుకని గుసగుస లాల్ సలాం గుసగుసగా పాడి లాల్ సలాం జోహార్ కామ్రేడ్ జోహార్ అని ఇలా చిన్న పాటలు పాడి అక్కడున్న ఒక నాయకుడు దానికి నిప్పు అంటించాడు. ఇప్పుడు ఈయన విషయానికి వస్తే మా ఊరే, ఇందాకే మా మమ్మీకి కూడా కాల్ చేసి అడిగా, ఆవిడ కూడా చెప్పింది ఇక్కడే వీళ్ళ తమ్ముడు మన ఊర్లో కన్నల బస్సులో ఏదో చేశారు. మరి ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి? వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఈయన బాడీ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఎవరు ఫీల్ కావాలి, అక్కడ చనిపోవడమే మంచిదని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ అన్నదమ్ములు 6 మంది మొత్తం వాళ్ళతో మాట్లాడారు టీవీ ఛానల్ వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా అన్న ప్రజల కోసం చనిపోయాడు, ఆయన త్యాగం చేశాడు, అక్కడ ప్రజల మధ్యలో చనిపోవడమే మాకు ఆనందం అని చెప్పి ఆయన ఆశయాన్ని మేము కొనసాగిస్తాం. ఓకే, ప్రజల కోసం ఆయన చనిపోయాడు, అతన్ని చంపడానికి గల కారణం ఏంటి? చంపలేదు కదా, చావలేదు, చనిపోయాడు ఆయన. బేసిక్గా మామూలుగా చనిపోయాడు, అంతేగాని ఎన్కౌంటర్లో చావల లేదు. లేదు, ఆయనకి హార్ట్ అటాక్తో చనిపోయాడు. అంతే. అందువల్ల వీళ్ళు కూడా సంస్మరణ సభ జరిపారు ఈరోజు. వాళ్ళ బ్రదర్స్, చిన్ననాటి స్నేహితులు ఉన్నారు, ఆయన ఆర్ఎస్లో ఉన్నప్పుడు కలిసి పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా టీవీ ముందు వచ్చి మాట్లాడారు. ఆయనతో అనుబంధాన్ని తలుచుకున్నారు, ఆయన పోరాటం ఎప్పుడెప్పుడు చేశాడో అవన్నీ తలుచుకున్నారు. అందరూ కూడా బాగా పాజిటివ్గా ఇది చేసి ఆయన ఒక పెద్ద ఫోటో పెట్టి దానికి పూలమల్ల వేసి అక్కడ ఆయనకి నివాళి అర్పించాడు. యాక్చువల్గా మావోయిస్ట్ కమిటీ కూడా జూన్ 5వ తేదీ నుంచి ఆగస్టు 3 వరకు
మొత్తం దేశవ్యాప్తంగా మావోయిస్టులు అందరూ కూడా సంస్మరణ సభలు జరపాలి. దేశవ్యాప్తంగా అంటే నాకు మంచి పేరు ఉంది మొత్తం అన్ని దళాల్లో కూడా. అవును, పెద్ద నాయకుడు కదా అది బేసిక్. సో అది కట్టడం. ఇంకొకటి, ఇంత పెద్ద నాయకుడు చనిపోయాడు, పలానా చోట వాళ్ళ సొంతూరులో ఏదో జరుగుతుంది అన్నప్పుడు పోలీసులు కాపు కాసి ఇంకెవరు వస్తారా వాళ్ళని పట్టుకుందామని ఇట్లాంటివి అని ఉంటాయి. పోలీసులు అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు మఫ్టీల్లో కదా, అంటే బేసిక్ గా ఇంకెవడన్నా వస్తాడేమో వాడిని పట్టుకుందాము వాడి వెనకాల వెళ్తే ఉంటారు అలాగా. కానీ ఎవరు వచ్చే పరిస్థితి ఏమి ఉండదు ఇక్కడ, వాళ్ళకు కూడా తెలుసు కదా వస్తే వీళ్ళు మఫ్టీల్లో ఉంటారు. మామూలుగా ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రతి స్టేషన్లో ఒక ఎస్బీఐ వాళ్ళు ఉంటారు అన్నమాట, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తుంటారు.